ఇతను లాంటి కూడా అదే విధమైన వర్షిప్ వచ్చేసింది. ఒకసారిగా ఫీల్ అయిపోయాడు తను వాస్తవంగా ఓ మహేష్ బాబు వీళ్ళ స్థాయి అయితే కాదు కాదు, కానీ తనకి తాను అలా ఫీల్ అవడం బిగిన్ చేసి పెద్ద స్థాయికి ఇప్పుడు 12 కోట్ల రెమ్యునరేషన్ అంటే అదే వచ్చేసినట్టే దగ్గరికి. అలా కాదు కదా, వాళ్ళ 50 కోట్లకి వెళ్ళిపోయారు కదా. అదే అన్నారు, అంటే త్వరగా వచ్చినట్టు దగ్గరికి అంటున్నాను నేను. అది అంటే ఇదే అనేది ఈ మధ్య దీన్ని ఏమంటారు మిడిల్ వ్యవహారం మూలం. ఇప్పుడు నీకేంటి ఎట్లాగ తండ్రి సినిమా ఆడిన సినిమా ఏంటది రష్మిక మందనాది అర్జున్ రెడ్డి ఒకటి సిటీ బస్సులో నుంచి ముద్దెట్టుకోపోతే గొడవ జరిగింది అదే సినిమా ఉంటది కదా, నాగబాబు తండ్రి పాత్ర ఏదే సినిమా, అవి రెండు గట్టిగా నడిచినాయి. మిగతా అన్ని ఏంటి లెక్కేసుకోవాలి, అదేదో వరల్డ్ ఫేమస్ లవరు, దానికి ముందు ఇంకోటి ఏదో పిచ్చి సినిమా ఏదో వచ్చినాయి. అసలు అది ఓటీటీలో చూద్దాం అన్నా కూడా అట్లా తీసుకెళ్లిపోతున్నాం ఆ స్థాయిలోకి ఉన్నటువంటి. కానీ ఏంటి బయట పబ్లిసిటీ పీక్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఈ పబ్లిసిటీ ట్రాప్ లోకి వెళ్ళిపోతున్నారు డైరెక్టర్లు. దాన్ని అడ్డు పెట్టుకుని నిర్మాతల్ని గోకేసి డబ్బులు ఇప్పించేస్తున్నారు, మునిగిపోతుంది వాళ్ళు. ఈ ట్రెండ్ చిరంజీవి గారికి నచ్చట్లా బేసిక్ గా. ఇంకోటి డైరెక్టరు నేను మార్చేస్తున్నాండి ఇది అనే టైపు నచ్చట్లా. కూర్చుందాం నలుగురం చర్చ.